Let's go down! You're not coming up to just stay. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఎండాకాల వనరు కూడా లెక్క చేయడం లేదు. చిక్కడి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు. ప్రేమను రాగాలు పంచి పెడతా ఉన్నారు. ఆత్మీయతలు చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ఆత్మీయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు, ఆత్మీయతలకు రెండు చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర అది పూర్తి చేయగలిగాను అంటే ఆ దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో చేయగలిగాను అని గర్వంగా కూడా చెప్తాను. ఆ పాదయాత్ర ఈ నియోజకవర్గం గుండా కూడా సాగింది. ఆ రోజు మీరు చెప్పిన కష్టాలు, ఆ రోజు మీరు పడిన బాధల గురించి మీరు చెప్పిన విషయాలు ఇవాళకి కూడా నేను మర్చిపోలేని సంఘటనలే. ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో 12 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 5 సంవత్సరాల ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరంతా కూడా మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇదే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక్క 2004 సంవత్సరం తప్ప 30 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలనే ఇక్కడి నుంచి గెలిపించుకుంటూ వస్తూ ఉన్నారు. మీ అందరితో నేను ఇవాళ ఒక్క ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతగా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించు వచ్చిన ఈ నియోజకవర్గంలో ఈ 30 ఏళ్ల కాలంలో ప్రజలు గుర్తుంచుకునే కనీసం 3 పనులైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇదే నియోజకవర్గంలోనే ఎల్కోట, కొత్త వలస, వేపాడు మండలాలు నిరంతరం కరువు ప్రాంతాలుగానే ఇవాళకి కూడా కనిపిస్తా ఉన్న పరిస్థితులు. వేపాడు మండలానికి ఆనుకునే రైవాడ రిజర్వాయర్ ఉంది. రైవాడ రిజర్వాయర్ ఉన్నా కూడా ఇక్కడే త్రాగునీటి కటకటే, ఇక్కడికి సాగునీటి కూడా కటకటే పరిస్థితి. ఇదే రైవాడ రిజర్వాయర్ నుంచి నీళ్లు విశాఖపట్నానికి పోతా ఉన్నాయి.
అక్కడ పారిశ్రామిక అవసరాలకు ఇక్కడ నుంచి నీళ్లు తరలిస్తానే ఉన్నారు. 5 సంవత్సరాలుగా ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఇక్కడ నుంచి నీళ్లు తరలి వెళ్ళిపోతా ఉంటే, ఇక్కడ రైతాంగం అవస్థలు పడతా ఉంటే, సాగునీరు లేక తాగునీరు లేక ఇబ్బందులు పడతా ఉంటే, ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలుగా గాడితలు కాస్తా ఉన్నాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే నియోజకవర్గంలోని ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే నియోజకవర్గంలోని బాబు గారు వస్తే కర్మాగారాలు ఏ రకంగా మూతపడతా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ ప్రాంతంలో మనకు ఉపయోగపడే చక్కెర సహకార రంగంలోని కర్మాగారం భీమసింగి చక్కెర ఫ్యాక్టరీ ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ భీమసింగి చక్కెర ఫ్యాక్టరీ గురించి 2003లో అప్పటిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహకార రంగంలో ఉన్న ఇదే భీమసింగి చక్కెర ఫ్యాక్టరీని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి మూసేయించే కార్యక్రమం చేశాడో జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. మళ్ళీ అదే చక్కెర ఫ్యాక్టరీని మళ్ళీ 2004లో అప్పటిలో ఆ దివంగత నేత అభ్యుదయ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలోనే మళ్ళీ ఇదే భీమసింగి చక్కెర ఫ్యాక్టరీ నాన్నగారు మళ్ళీ తెరిపించాడు. మళ్ళీ ఇవాళ ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మళ్ళీ అక్షరాల ఇదే ఫ్యాక్టరీ 43 కోట్ల రూపాయలు మళ్ళీ అప్పుల్లోకి నెట్టేసిన పరిస్థితి ఇదే నియోజకవర్గంలోనే కనిపిస్తా ఉంది. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చెరుకు రైతులకు గిట్టుబాటు ధరలు వస్తా ఉన్నాయా అని చెప్పి అడుగుతా ఉన్నా. చెరుకు రైతులకు 2600 రూపాయలు కూడా గిట్టిన పరిస్థితి ఇక్కడ ఉంటే, ఇదే ఉత్తరప్రదేశ్లో 3150 రూపాయలు పలుకుతా ఉంది. ఇదే దేశంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలలో ఏదైనా మేలు చేశాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. విశాఖ నగరానికి అతి సమీపంలో ఉన్నా కూడా ఈ 5 ఏళ్ళగా కనీసం ఒక్క కొత్త పరిశ్రమ అయినా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. రాకపోగా ఇదే జిల్లాలో జూటు మిల్లులు మూతపడతా ఉన్నాయి. ఫెరో ఇండస్ట్రీస్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు పెంచిన కరెంటు రేట్లకు పూర్తిగా మూతపడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో. రాష్ట్ర విభజనలో ఆ హామీలలో భాగంగా కొత్త వలస మండలంలో రెల్లి వద్ద ఏర్పాటు కావలసిన గిరిజన యూనివర్సిటీ పనులు 5 సంవత్సరాలుగా కనీసం ప్రారంభమన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన నియోజకవర్గానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఏమైనా మేలు జరిగితే అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో. 2014లో ఎన్నికల్లో గెలవడం కోసం 2014 ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు గారు 650 వాగ్దానాలు చేశాడు. 2014 ఏప్రిల్ మాసంలో అప్పుడులో ఎన్నికలు వస్తా ఉన్నాయని 2014 ఏప్రిల్ చేశాడు. మళ్ళీ 2019 ఏప్రిల్ వచ్చింది. మళ్ళీ 2019 ఏప్రిల్లో మళ్ళీ మోసం చేసేందుకు 100 వాగ్దానాలు చేసేందుకు మళ్ళీ రెడీగా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు పుట్టినది ఎప్పుడో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు పుట్టింది ఇదే ఏప్రిల్ మాసంలో 20వ తారీఖున పుట్టాడు. అంటే 4వ నెల 20వ తారీఖు అంటే 420 కాదా అని అడుగుతా ఉన్నాను.
ఆ బుద్ధులన్నీ కూడా అలాగే ఉన్నాయి కదా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఏప్రిల్ 1 ఈరోజు ఏప్రిల్ 1 అని అంటే ఆల్ ఫూల్స్ డే అంటారు. అంటే ఏప్రిల్ 1 వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఆటలాడుకుంటా ఉంటారు. ఒక అబద్ధం చెప్తారు, అబద్ధం నువ్వు నమ్మావా అని చెప్పి చిన్నపిల్లలంతా కూడా ఒకరినొకరు ఆట పట్టించుకుంటా ఉంటా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా, చంద్రబాబు మాత్రం తన పుట్టినరోజు మహత్యమో మరి లేకపోతే ఆయన నైజమో కానీ మొత్తానికేమో తన రాజకీయ జీవితం అంతా కూడా ప్రజల్ని ఏప్రిల్ ఫూల్స్ చేయడానికే అలవాటు పడ్డాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఏదీ కూడా చెయ్యడు, చేసినది ఏదీ కూడా తాను చెప్పిన కార్యక్రమం కూడా చేయడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆకాశానికి ప్రజల్ని లేవనెత్తుతాను అని చెప్పి ఎన్నికలకు ముందు ఈ పెద్ద మనిషి వాగ్దానాలు చేస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చేసింది మాత్రం చూస్తే భూమి మీద ఉన్న వారిని పాతాళంలోకి నెట్టేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. వ్యవసాయ రుణాలన్నీ కూడా పూర్తిగా దేశరతగా మాఫీ చేస్తాను అని చెప్పాడు ఈ పెద్ద మనిషి. నేను అడుగుతా ఉన్నాను, ఏమైంది అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. తన 5 ఏళ్ల పాలనలో వ్యవసాయ రుణాలు అక్షరాల 87,612 కోట్ల రూపాయలు ఉంటే ఈ 5 సంవత్సరాలలో అవి వడ్డీలతో తడిసి మోపుడై 150,000 కోట్ల రూపాయలకు ఎగబాగలేదా అని అడుగుతూ ఉన్నాను మీ అందరి సమక్షంలో. డ్వాక్రా రుణాలన్నీ కూడా, పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను అని అన్నాడు. ఏమైంది అని అడుగుతూ ఉన్నాను మీ అందరి సమక్షంలో. పొదుపు సంఘాల రుణాలు అక్షరాన 14,205 కోట్ల రూపాయలు ఉంటే అవి వడ్డీలతో కడిపి తడిసి మోపుడై ఇవాళ 28,000 కోట్ల రూపాయలకు ఎగబాకిన సంగతి వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం లేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని అన్నాడు. ఏమైంది అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. 2 కూడా పూర్తిగా ఎగరగొట్టేశాడు. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి పిల్లాడికి, ప్రతి యువకుడికి, ప్రతి పిల్లాడికి 120,000 రూపాయలు బాకీ పడలేదా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ప్రతి కులానికి, ప్రతి మతానికి ఎన్నికల వాగ్దానాలు చేసి పుస్తకం వేశాడు, మేనిఫెస్టో అని చెప్పి ఒక పేరు కూడా పెట్టాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఏమైంది ఇది ఈ హామీలన్నీ అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఆహో ఓహో ఇవన్నీ బాబు చేసేస్తున్నాడు అని అప్పటిలో ఇదే టీవీ ఛానల్లో బాబుని ఆకాశానికి ఎత్తలేదా అని అడుగుతా ఉన్నాను. ఇదే టీవీ ఛానల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆ రోజు ఇచ్చిన ప్రకటనలన్నీ కూడా ఏమయ్యాయి అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మేనిఫెస్టో, ఆయన ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఇవాళ ఏం చేశాడు అని అంటే మా ఏం చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రకటనలు, ఆ రోజు ఇచ్చిన ప్రకటనలు ఏమయ్యాయి అని అడిగితే ఆ ప్రకటనలు కూడా కనపడకుండా ఇవాళ మాయమైపోయిన పరిస్థితులు వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. మొత్తంగా ఈ 5 సంవత్సరాల తర్వాత చూస్తే బాబు మాటలన్నీ కూడా పూర్తిగా మాయే కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ ప్రమాణ స్వీకారం రోజున ఆయన 5 సంతకాలు చెప్పి పెట్టాడు. ఆ 5 సంతకాలకు దిక్కు తివానమన్నా ఉందే అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇదే పెద్ద మనిషి
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగస్టు 15, 2004లో ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చాడు. ప్రతి జిల్లాకు ఫలానవి చేస్తాను అని హామీలు ఇవ్వడమే కాకుండా అదే విషయాలను మళ్ళీ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సాక్షిగా ప్రతి జిల్లాకు ముఖ్యమంత్రి హోదాను ఇవన్నీ చేస్తాను అని చెప్పి ప్రతి జిల్లాకు హామీ ఇచ్చాడు. 5 సంవత్సరాల తర్వాత ఇవాళ అడుగుతా ఉన్నా ఏమయ్యా హామీలని అని అడుగుతా ఉన్నా నీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తానన్నది అభివృద్ధి, ఆయన చేసింది ఏమిటి అని అంటే అవినీతి కాదా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో కూడా ఇంతటి అవినీతి యుగం బహుశా ఎవ్వరం కూడా ఎప్పుడు కూడా చూడని కూడా చూసి ఉండం. అంతటి దారుణంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి మనకు కనిపిస్తుంది. ఎన్టీ రామారావు గారిని సొంత కూతురునిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన బాబు గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు అన్నది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి బాబు మాటలు ఏ ఒక్కరైనా కూడా నమ్మవచ్చా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ చెడిపోయిందా ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెబితే ఆ రాజకీయ నాయకుడు ఎన్నికల మేనిఫెస్టోలు ప్రణాళికలు అది చెప్పి ప్రజలను ఓట్లు అడిగి గెలిచిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. అప్పుడే ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత నిజాయితీ అన్న పదాలు వస్తాయి. మీ అందరితో నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఇటువంటి అన్యాయమైన పాలన పోవాలి. మరో 12 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ 12 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పని అబద్ధం ఉండదు, చంద్రబాబు నాయుడు గారు చేయని మోసం ఉండదు, చంద్రబాబు నాయుడు గారు చేయని కుట్ర కూడా ఉండదు. మీరంతా కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఉన్నది లేనట్టుగా చూపిస్తారు ఈ 12 రోజులు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు ఈ 12 రోజులు. ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు యుద్ధం చేసేది, ఇవాళ ఈనాడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV9తో యుద్ధం చేస్తూ ఉన్నాం, అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో కూడా ఇవాళ యుద్ధం చేస్తూ ఉన్నాం అన్నది మర్చిపోవద్దని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాం. వీళ్ళంతా కూడా ఒకటై ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు, ఒక అబద్ధాన్ని నిజంగా చూపిస్తారు, మోసాన్ని జరిగిపోయినట్టుగా చేస్తారు ఈ పెద్దోళ్ళంతా కూడా. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా మీ అందరితో. ఎన్నిక నాటికొచ్చేసరికే చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగంగా ఆయన చేయబోయే అతిపెద్ద కుట్ర ఏమిటో తెలుసా? మీ గ్రామాలకు మూటలు డబ్బులు పంపిస్తాడు. మీ ప్రతి చేతిలోనూ 3,000 రూపాయల డబ్బు మీ ప్రతి చేతికి ఇస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మీ అందరితో నేను కోరేది ఒకటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయల డబ్బులు పెట్టి మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, మీరంతా మీ గ్రామాలకు వెళ్ళాలి, మీరంతా మీ వార్డులకు వెళ్ళాలి, ఆ వార్డుల్లో ఆ గ్రామాలలో మీరంతా ప్రతి అక్కను కలవాలి, ప్రతి చెల్లెమ్మను కలవాలి, ప్రతి అమ్మను కలవాలి, ప్రతి తాతను కలవాలి, ప్రతి అన్నను కలవాలి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పాలి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసమేవద్దక్క, 20 రోజులు అభిగమట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటాము, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న
మన పిల్లల్ని మనం కేవలం బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అమ్మ ఒడి అనే పథకం ద్వారా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, ఒక్కసారి ఆలోచన చేయక్క, ఈరోజు మన పిల్లల్ని మనం ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను కలెక్టర్ల వంటి ఏ చదువులైనా కూడా మన పిల్లల్ని చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా అక్క అని ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క ఫీజులు చూస్తే సంవత్సరానికి 100,000 రూపాయలు దాటుతూ ఉన్నాయి, గవర్నమెంట్ తరపున ఇచ్చేది చూస్తే అరకొరగా ఇస్తూ ఉన్నారు, అది కూడా సరిగ్గా ఇవ్వక ఈరోజు మన పిల్లల్ని చదివించాలంటే మన అప్పుడు పాలైతే తప్పనిచ్చి మన పిల్లల్ని చదివించలేని పరిస్థితులు మనం ఉన్నాం కదా అక్క అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్నాము, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల్ని ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను కలెక్టర్ల వంటి ఏ చదువులైనా కూడా అన్న ఎన్ని లక్షలైనా కూడా అన్న చదివిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి, పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000కు మోసపోవద్దక్క అని చెప్పి ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి. అక్క పొదుపు సంఘాల్లో ఉన్నాం, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం, పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తానని అన్నాడు, కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క మాఫీ చేయకపోగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గతంలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టేశారు కదక్క అని ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000కు మోసమేవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి, 20 రోజులు అభిగపట్టక్క, అన్నను ముఖ్యమంత్రి చేసుకున్నాను, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘంలో ఉన్న అక్క చెల్లెమ్మలకు అంతా కూడా ఎన్నికల తేదీ వరకు మొత్తం ఎంతైతే రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా మీ చేతికి అందిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క అక్క గతంలో చూశాము, రాజన్న రాజ్యంలో చూశాము, 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు చూశాము, ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గారి పాలనలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాలే ఎగిరిపోయాయి, మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అంటే అది రాజన్న రాజ్యంలో జరిగింది, మళ్ళీ అది జగనన్నతోనే సాధ్యం అవుతుంది అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ పేదరికంలో ఉండి అలమటిస్తా ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఆ 45 సంవత్సరాల వయసు నుంచి ఆ 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి, ఆ పేదరికంలో ఉన్న ఆ ఎస్సీ అక్కల దగ్గరికి వెళ్ళండి, ఆ బీసీ అక్కల దగ్గరికి వెళ్ళండి, ఆ ఎస్సీ అక్కల దగ్గరికి వెళ్ళండి, ఆ మైనారిటీ అక్కల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000కు మోసపోవద్దక్క, 20 రోజులు దిగబట్టక్క, అన్న ముఖ్యమంత్రిగా చేసుకున్నాము, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న ప్రతి అక్క చేతిలోనూ వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు, ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతాడు దఫాలుగా అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి,
చంద్రబాబు ఇచ్చే 3000 మోసపోవద్ దక్కాలి. రైతన్నల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళియా ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా రైతన్న చంద్రబాబు ఇచ్చే 3000 మోసపోవద్దన్నా. 5 సంవత్సరాలు చంద్రబాబు గారి పాలన చూసాం, రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం రైతులకు వడ్డీలకు కూడా రాలేదు కదన్నా అని ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా రైతన్న గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడు కదన్నా అని ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా 5 సంవత్సరాల పరిపాలన చూసాం, ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్క పంట కన్నా ఏ ఒక్క సంవత్సరమన్నా గిట్టుబాటు ధరలు వచ్చాయా రైతన్నా అని ప్రతి రైతన్నను అడగండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా చంద్రబాబు ఇచ్చే 3000 మోసపోవద్దన్నా, 20 రోజులు ఎదగబట్టన్నా అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ అందబెడతాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అంతేకాదన్నా 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ఆ ప్రీతమ్మ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాము. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అని అంటే అది జగనన్నతోనే సాధ్యము అని ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా గిట్టుబాటు ధరలు జగనన్న ఇవ్వడమే కాదు, గిట్టుబాటు ధరలకు అన్నా గ్యారంటీ కూడా ఇస్తాడు అని ప్రతి రైతుకు చెప్పండి. అన్నా 3000 రూపాయలకు మోసపోవద్దన్నా అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అమ్మ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, ఆ ప్రతి అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ ప్రతి తాత దగ్గరికి వెళ్ళి ఆ ప్రతి అవ్వని అడగండి, అవ్వా ఇవాళ ఎన్నికలు వచ్చాయమ్మా, ఇవాళటి నుంచి 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత ఇచ్చేవారవ్వా అని ఆ అవ్వని అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు నాన్న అని ఇలా అంటుంది. లేకపోతే ఆ అవ్వ అంటుంది, ఇలా ఏనొత్తి చూపించి 2 నెలల కిందట 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు అని ఆ అవ్వ మీకు చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వని అడగండి, అవ్వా ఎన్నికలే రాకపోయింటే జగనన్నే 2000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2000 ఇచ్చేవాడేనా అవ్వా అని ఆ ప్రతి అవ్వను అడగండి, ఆ ప్రతి తాతను అడగండి. ఆ అవ్వకు చెప్పండి, ఆ తాతకు చెప్పండి, చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, 20 రోజులు ఎదగబట్టవ్వా, 20 రోజులు ఎదగబట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడ ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడ ముఖ్యమంత్రి అయిన తర్వాత అవ్వ తాతల పెన్షన్ 3000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి పేదవాడి దగ్గరికి తీసుకొని పోండి, ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఆ రోజుల్లో రాజన్న రాజ్యం చూశాము, ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించాడు. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు పాలన చూస్తూ ఉన్నాం, గ్రామానికి కనీసం 10 ఇళ్ళు కూడా కట్టించలేని అసమర్థత పాలన చూస్తూ ఉన్నాం. మళ్ళీ ప్రతి పేదవాడికి ఇల్లు రావాలి అని అంటే అది రాజన్న రాజ్యంలోనే రావాలి, అది మళ్ళీ జగనన్నతోనే సాధ్యమవుతుంది అని ప్రతి పేదవాడికి చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్క దగ్గరికి చేర్చండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి చేర్చండి, ప్రతి అవ్వ దగ్గరికి చేర్చండి, ప్రతి తాత దగ్గరికి చేర్చండి, ప్రతి అన్న దగ్గరికి చేర్చండి. నవరత్నాలతో ప్రతి పేదవాడి జీవితం బాగుపడుతుందని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. ప్రతి రైతన్న ముఖంలోనూ చిరునవ్వు కనిపిస్తుందని సంపూర్ణంగా నేను నమ్ముతా ఉన్నాను. మీ అందరికీ మరొకసారి మాటిస్తూ ఉన్నాను, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించి మీ అందరూ చల్లని దీవెనతో రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకొస్తాను అని మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను. ఈ చెడిపోయిన వ్యవస్థలోకి
మార్పు తీసుకురమ్మని మీ అందరితో కోరుతూ నా ఎడం వైపున శిలువు ఉన్నాడు. మన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చుంటున్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు శినిపై ఉంచండి. మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడన్న నమ్మకం సంపూర్ణంగా నాకుందని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. అదే రకంగా నా కుడివైపున ఎంవివి సత్యనారాయణ గారు అన్నున్నాడు. మన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. తాను కూడా మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఎంవివి సత్యనారాయణపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరు నా ప్రార్థిస్తా ఉన్నాను. చివరిగా మన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి నేను గుర్తును చూపిస్తా. భయం ఉంచి మన గుర్తును చూడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఒక మన గుర్తు ఫ్యాన్ అక్క, అవా ఫ్యాన్ అవా అన్న, ఫ్యాన్ అన్నా ఫ్యాన్ అన్న అక్క, ఫ్యాన్ అక్క మన గుర్తు అవా ఫ్యాన్ అవా అన్న, ఫ్యాన్ అన్నా అన్న మన గుర్తు ఫ్యాన్ అన్నా ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్నా అక్క మన గుర్తు ఫ్యాన్ అవా ఫ్యాన్ అన్నా అక్క, ఫ్యాన్ అక్క ఫ్యాన్ అవా ఫ్యాన్ అమ్మా అన్న ఫ్యాన్ అన్నా ఫ్యాన్ అన్నా. ఎండాకాలం అన్న సంగతిని కూడా లెక్క చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చెబుతున్నందుకు పేరు పేరున ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి స్నేహితుడికి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.